भारतीय जनता पार्टी अंटेने राष्ट्र मुख्यमंत्री तो सह टीआरएस पार्टी प्रभुत्वं संबंधित मंत्रुलकु एम्मेल्येलकु अंदरू कूडा पड़ाल्सिन अन्नी पड़ुतुन्नायि ఏది పడాలన్నది పడుతూ ఉన్నది. ఒక సంస్కారవంతంగా ఉండాల్సినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి యదా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ కు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తున్నారంటేనే దొంగ దొంగ అంటే భుజా జరుపుకుంటున్నది ఇక్కడ మంత్రుల పరిస్థితి. నాలుగకు నరం లేనంటే వివరిస్తున్నారు వాళ్ళు. మీలాగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ ప్రారంభిస్తే మీ ముఖాలు ఏడబెట్టుకునే పరిస్థితి ఉంటే రాసిపెట్టుకోవాలి. సిగ్గుండాలకు కొంచెమన్న ఒక మంత్రి అన్న హోదా మరిచి బరి తెగించి ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి నీ మంత్రి పదవి కాపాడడానికి నువ్వు మాట్లాడితే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డ నీ మంత్రి పదవి శాశ్వతం కాదు, నీ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి. మేము అహంకారంతో గర్వంతో చెప్తలేము. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు చూసి, మీ రాక్షస పాలన చూసి, మీ అవినీతి అసమర్థ పాలన చూసి, మీ గడీల పాలన చూసి ప్రజలు అసహించుకుంటారు, చీదరించుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మొట్టమొదటిగా బిడ్డ ఫస్ట్ నీ సంగతి చెప్తాం, ఫస్ట్ నీ సంగతి చెప్తాం మేము. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, జ్ఞానం గురించి అజ్ఞానం మాడితే ప్రజలు నమ్ముకుంటున్నారు. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు, ఎర్రజెండా పార్టీలో చేరి ఎర్రజెండాకు మోసం చేసి మళ్ళీ ఇంకో పార్టీ మార్చి నాలుగు సంవత్సరాలు నాలుగు పార్టీలు మార్చి నువ్వు జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. అడుగు నీ పై నీ కేసీఆర్ అడుగు, 80,000 పుస్తకాలు చదివాడు, 80,000 పుస్తకాలు చదివాడు, ఆ చదివినందుకు జ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పి తెలంగాణ ప్రజలు అధికారం అప్పచెప్తే పాలించాల్సిన స్థాయిలో పాలించకుండా ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ పరిమితం నీ ముఖ్యమంత్రిని చూసి తెలుసుకో ఫస్ట్. ముఖ్యమంత్రి అడుగుపోయి నీకు ఇదేనా జ్ఞానం ఉందని అజ్ఞానం ఇవ్వా. నువ్వు ప్రజలు పాలించమని అధికారం ఇస్తే నువ్వు ఫామ్ హౌస్ పరిమితమైనవు, బయటికి మాత్రం 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి జ్ఞానిగా చెలామడుతున్నావు. మీ అంత అజ్ఞాని లేడని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్న విషయాన్ని తీసుకుపోయి నువ్వు ముఖ్యమంత్రి చెప్పు. భారతీయ జనతా పార్టీ దొంగల మూట అనట. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని లక్ష కోట్ల రూపాయలు దుబ్బిపోయింది ఎవడం గుంటనక్కలు ఎవరో ఒకసారి ఆలోచించుకోను. మెడికల్ కాలేజ్ పేరుతోని నీ వదిన పేరు మీద ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద 93-94 సర్వే నెంబర్లో 70 కోట్ల విలువ చేసేటువంటి 3.5 ఎకరాల స్థలాన్ని గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరుతో కాలువల కోసం రైతుల నుంచి సేకరిస్తే సాగు భూములు లేవని చెప్పి తిరిగి దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎవరికి ఇవ్వాలి భూమి? ఆ రైతులు కుటుంబాలకు సంబంధించిన వారసులకు ఇవ్వాలి. సుప్రీంకోర్టు యాక్ట్ ఉన్నది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి విరుద్ధంగా నువ్వు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీలో ఏర్నాను. ఎంత చెల్లించినావు? కేవలం 58 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించినావు. పూర్తి ల్యాండ్ రెగ్యులర్ చేసుకోకుండా మళ్ళా అదనంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా ఇదే రాష్ట్ర ప్రభుత్వం జీవో 59 జారీ చేసింది, 500 గజాలకు ఎక్కువ రెగ్యులర్ చేయరాదు. మళ్ళీ దోపిడీ దొంగ కోసం ఈ భూ కబ్జాదారం కోసం ప్రత్యేకంగా జీవో ఇష్యూ చేసింది.
దానికోసం కోట్ల రూపాయల చేతులు మారినాయి సీఎం ఆఫీస్ కు. తీసం బిడ్డ నీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంగతి ఏందో నీ సంగతి పక్కా తీస్తాం.